నమస్కారం. జిల్లా సమగ్ర వార్షిక నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాలో గత ఏడాది కాలంలో జరిగిన విశేషాల గురించి మనం తెలుసుకుంటున్నాం. మరిప్పుడు ఆయా జిల్లాలో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం వనపర్త జిల్లా నుంచి మా ప్రతినిధి సుజీత్ గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సుజీత్ గారు. నమస్కారం సార్. చెప్పండి, వనపర్తి జిల్లాలో ఆజాదీకి అమృత మహోత్సవాలు, సమైక్యత వజ్రోత్సవాలు ఏ విధంగా జరిగాయి? వనపర్తి జిల్లాలో ఆజాదీకి అమృత మహోత్సవం, సమైక్య వజ్రోత్సవాల్లో భాగంగా మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి గారి సూచనల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని రంగాల ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజలు, యువకులు స్వచ్ఛందంగా సమైక్య పరుగులో పాల్గొన్నారు. నేటి తరానికి దేశభక్తిని, సమైక్యతా భావంను పై అవగాహన తీసుకొచ్చేలా కవి సమ్మేళనాలను, విద్యార్థులకు సంస్కృతి కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతిభ కనపరిచిన చిన్నారులకు, కవులకు పురస్కారాలు అందజేశారు. సమైక్యతా భావం పెంచేందుకు పాఠశాలలలో, కళాశాలలలో వక్తృత్వ పోటీలను నిర్వహించారు. యువతలో సమైక్యవాదాన్ని పెంపొందించే విధంగా వారితో కళాకృత్యాలు చేయించి వారిలో కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా వాళ్ళ సమైక్యతా భావం పెంపొందించేలా వారికి పాఠం అందించారు. మరి వనపర్తి జిల్లాలో విద్యారంగం అభివృద్ధి ఎలా ఉంది? నూతనంగా ప్రభుత్వ మెడికల్ మరియు ఇంజనీరింగ్ కళాశాలను ప్రారంభించడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు తరగతులను సీఎం కేసీఆర్ 8 మెడికల్ కళాశాలలు ప్రారంభించిన సమయంలో వనపర్తి జిల్లా కూడా ఒకటి కావడం ద్వారా వనపర్తి జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. వనపర్తిలోని ఇంజనీరింగ్ కళాశాలలో 127 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. మెడికల్ కళాశాలలో 80 మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకుని క్లాసులకు హాజరవుతున్నారు. వారికి కావాల్సిన వసతి మరియు వారికి కావాల్సిన ఏర్పాట్లను ప్రిన్సిపల్ మరియు విద్యాశాఖ అధికారులు సమీక్షించి వారికి అందుబాటులో తీసుకుని వచ్చారు. మరి జిల్లాలో కృష్ణానది, సరళసాగర్ రిజర్వాయర్లో ఆటోమేటిక్ సైఫన్ సిస్టమ్ ఎన్నిసార్లు ఓపెన్ అయింది? ఆసియా ఖండంలోనే రెండవదిగా ప్రఖ్యాతి గాంచిన వనపర్తి జిల్లా మదనాపూర్ మండలంలోని సరళసాగర్ ప్రాజెక్ట్ ఈ సంవత్సరం 5 ఓపెన్ కావడం జరిగింది. ఎటువంటి యాంత్రీకరణ లేకుండా నీటి ఒత్తిడి ద్వారా ఓపెన్ అయ్యే సైఫన్ సిస్టమ్ ద్వారా నీళ్లు కింది ప్రాంతాలకు పారడం జరిగింది. మరి జిల్లాలో వ్యవసాయ శాఖ, పౌర సరఫరా శాఖ ప్రంతిరు ఏ విధంగా ఉంది? 2022 సంవత్సరంలో వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా చిట్యాల గ్రామం సమీపంలోని నూతన వ్యవసాయ మార్కెట్ యార్డును నిర్మించడం జరిగింది. ఈ మార్కెట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలోనే అత్యధికంగా వనపర్తి వ్యవసాయ మార్కెట్ వేరుశనగ ఈ ఏడాది కూడా 9,020 రూపాయలు పలకడం రైతులలో కొంత ఆనందాన్ని నింపింది. వానాకాలంలో 1,87,000 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ఇందుకు గాను 430,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించవచ్చునని అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో 258 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 1,69,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించారు. మరి వనపర్తి జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ ఉత్తమ సేవా పథకాలు ఎవరెవరు పొందారు? రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత రక్తదాన శిబిరాలు మరియు పౌరుల నమోదు ప్రక్రియలో 2019 సంవత్సరం, 2020, 2022, 2023 సంవత్సరాలలో గాను సొసైటీ ఆధ్వర్యంలో 197 రక్తదాన శిబిరాలను నిర్వహించడం ద్వారా 7,632 రక్తదాన నిల్వలను సేకరించడం జరిగింది. ఇందుకు గాను జిల్లా కలెక్టర్ షేఖ్ యాస్మిన్ బాషా, అదనపు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్, పోలీస్ శాఖ జిల్లా ఎస్పీ అపూర్వారావు, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి బంగారు పథకాలు, సేవా పథకాలకు ఎంపికయ్యారు. ఇందుకు గాను ఈ నెల 17వ తేదీ హైదరాబాద్ లోని రాజ్భవన్ లో గవర్నర్ చేతుల మీదుగా సేవా పురస్కారాలను అందుకున్నారు. అదండి వనపర్తి జిల్లా నుంచి మా ప్రతినిధి సుజీత్ గారు అందించిన జిల్లా సమగ్ర వార్షిక నివేదిక. మరి మరో రోజు మరో జిల్లా సమగ్ర వార్షిక నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.